హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. ఇంకా ఈరోజు నేను మీ అందరితో నా థర్స్డే వ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను. ఈ వ్లాగ్లో నేను మెయిన్గా కిడ్స్ స్నాక్ రెసిపీస్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఒక 4 ఆప్షన్స్ లాగా షేర్ చేశానన్నమాట స్నాక్స్కి సంబంధించి. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ఆర్ ఛానల్ అండ్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. థర్స్డే రోజు మార్నింగ్ నేను ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత చాలా క్విక్గా లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని నేను డాడీ కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. ఇంకా పని అంతా అయ్యి ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2:30 అలా అయిపోయింది అనమాట. ఇంకా రాగానే ఫస్ట్ లంచ్ చేసేసాను, ఆ తర్వాత స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి వచ్చాను అనమాట. ఓకే, ఇప్పుడు రోజుల్లో ఇవన్నీ బయట దొరికేవే అండి, బట్ నేను వీలైనంత వరకు ఇంట్లోనే నా చేతితో నేను ప్రిపేర్ చేసి పెట్టడానికి ఇష్టపడతాను అనమాట. బయట కొనేది ఏముంది చెప్పండి, ఒక 10 నిమిషాల పని, వెళ్ళామా కొన్నామా తీసుకొచ్చామా పెట్టామా అన్నట్టే ఉంటుంది. బట్ నాకు మోస్ట్ ఆఫ్ ద టైం బయట దొరికేవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేయడం ఇష్టం. బికాజ్ మా డాడీ కూడా బయట ఫుడ్ తినరు అండ్ మాకు కూడా అలౌ చేయరు, కాబట్టి నేను బుజ్జిబాబుకి కూడా అదే అలవాటు చేస్తున్నా. ఈవెన్ మా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా మేము ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్డే సర్వ్ చేస్తామన్నమాట. సో అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, కాబట్టి ఎంతమందికైనా నేను ఈజీగా వంట చేసేయగలను. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ స్నాక్ రెసిపీ ఏంటో చూసేద్దాము. ఇవి వచ్చేసి కొబ్బరుండలు, అందరికీ తెలిసిన రెసిపీయే. ఇంకా ఇప్పుడు కార్తీక మాసం కదా, ప్రతి ఒక్కరింట్లోని ప్రతి మండే కొబ్బరికాయ కొడుతూనే ఉంటారు. ఆ కొబ్బరికాయలన్నింటినీ ప్రిజర్వ్ చేసి లాస్ట్ వీక్ ఇంకా కొబ్బరుండలు చేసేసుకోండి. ఐ అగ్రీ దట్ ఈ సీజన్లో కొబ్బరికాయ ఎక్కువ తింటే దగ్గు వస్తుంది అని. ఎస్, దగ్గు అయితే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, మనం పంచదారతో కొబ్బరుండలు చేసినప్పుడు వస్తుంది అనమాట. అదే గనక బెల్లంతో కొబ్బరుండలు చేసుకున్నట్టయితే కొబ్బరిలోని దగ్గు వచ్చే తత్వం ఏదైతే ఉంటుందో దాన్ని బెల్లం బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట. అండ్ ఈ సీజన్లో బెల్లం తినడం కూడా మంచిదే, ఎక్కువ క్వాంటిటీ కాదు తక్కువ క్వాంటిటీలో. సో ఎక్కడైనా కొబ్బరి చిప్ కనిపించిందా, ఇంకంతే కొబ్బరుండలు చేసేసి పిల్లలకి పెట్టేయండి, హ్యాపీగా తింటారు. కొబ్బరి తినడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా మంచిగా అవుతుంది, ఎందుకంటే ఈ సీజన్లో చాలా మందికి ఉండే ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్ ఇంకా డాండ్రఫ్. కొబ్బరి కనుక మనం రెగ్యులర్ బేసిస్లో తీసుకున్నట్టయితే మన స్కిన్ మాయిస్ట్గా ఉండి అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అనమాట. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ కొబ్బరుండల్ని మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి కూడా పెట్టండి. అండ్ యా, ఇది ఫస్ట్ రెసిపీ. ఓకే, ఈ కొబ్బరుండలు నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నది క్విక్గా షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను 3 కప్స్ కొబ్బరి తురుము తీసుకున్నాను, అంటే మీరు చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ అయినా వేసేసుకోవచ్చు. ఒక 3 కప్స్ కొబ్బరికి నేను 1 కప్ బెల్లం తీసుకున్నాను అనమాట. ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసి అది కొంచెం పాకం వచ్చిన తర్వాత జస్ట్ ఇలా అంటుకుంటుంది అన్నప్పుడు కొబ్బరి యాడ్ చేసేసుకోవాలి. కొబ్బరి యాడ్ చేసిన తర్వాత కొంచెం యాలకులు పొడి, చాలా కొంచెం నెయ్యి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడైతే అది మనకి దగ్గరగా అయిపోయింది, ఇంకా హల్వా టెక్స్చర్ వచ్చింది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది చల్లారిన తర్వాత ఉండలు చేసేసుకోవడమే మనకి కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు మన సెకండ్ రెసిపీ, అది వచ్చేసి నువ్వుల లడ్డు. ఈ నువ్వుల లడ్డు మీ అందరికీ తెలిసిందే, ఆబ్వియస్గా కార్తీక మాసంలో నాగల చవితి చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లోని నువ్వులు ఉంటూనే ఉంటాయి. ఇక బెల్లం గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లడ్డు కొంతమంది పచ్చి నువ్వులతో చేసుకుంటే ఇంకొంతమంది నువ్వుల్ని ఫ్రై చేసి చేస్తారు కదా, ఈ రోజైతే నేను నువ్వుల్ని ఫ్రై చేసే చేస్తున్నాను. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1 కప్ నువ్వుల్ని జస్ట్ అలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అది కొంచెం చల్లారిన తర్వాత 1/2 కప్ బెల్లం, 1 కప్ నువ్వులకి 1/2 కప్ బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లోని ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న నువ్వులు ఇంకా బెల్లము దాంతోపాటు ఒక 2 యాలకులు యాడ్ చేసి జస్ట్ పల్స్ ఇలా ఒక 2-3 టైమ్స్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఆ పౌడర్ని తీసుకొని ఇంకా మిశ్రమం అంతా ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత అందులోని జస్ట్ ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతే, అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని లడ్డూలా చుట్టేసుకోవడమే మనకి నువ్వుల లడ్డు కూడా రెడీ అయిపోతుంది. నువ్వుల్లో చాలా కాల్షియం కంటెంట్ ఉంటుంది అండ్ ఐస్కి, హెయిర్కి, స్కిన్కి చాలా మంచిదన్న. బెల్లం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, బెల్లం ఇస్ ఫుల్ ఆఫ్ ఐరన్ కంటెంట్, మెయిన్గా పిల్లలకి లేడీస్కి చాలా మంచిది. ఇంకా ఇది కూడా చాలా క్విక్ రెసిపీ, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెడుతూ ఉండండి అప్పుడప్పుడైనా సరే. అండ్ ఇది మన సెకండ్ రెసిపీ నువ్వుల లడ్డు. ఇక్కడ నేను ఒక విషయం మెన్షన్ చేయడం మర్చిపోయాను, నేను కొబ్బరుండలు చేసే ప్రాసెస్ చెప్పాను కదా. బెల్లం పాకం పెట్టిన తర్వాత కొబ్బరి తురుము వేసేసుకున్న
తర్వాత అందులోని నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ డ్రై రోస్ట్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేశాను. అది మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, ఏంటా ఏంటా అనుకున్నాను, బట్ ఇక్కడ మీకు చూపిస్తున్నది అదే. ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోండి, చాలా అంటే చాలా మంచిది. మెయిన్గా స్కిన్కి హెయిర్కి ఫ్లాక్స్ సీడ్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హార్ట్ హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఫ్లాక్స్ సీడ్స్ అనేటివి. ఫస్ట్ చెప్పిన 2 రెసిపీస్ చాలా హెల్దీ అండ్ చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి మనం హెల్దీవి ఎన్ని పెట్టినా జంక్ కోసం వాళ్ళు పాకలాడుతూనే ఉంటారు కదా. ఇప్పుడైతే నేను మీకు పిల్లలకి ఎంతగానో ఇష్టమైన కేక్ రెసిపీ చూపిస్తాను, దట్ టు ఎగ్లెస్ వెనిలా కేక్ అనమాట. ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, దాని తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోని 1 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు కూడా కొంచెం పులిసిన పెరుగు అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ పెరుగు బేకింగ్ సోడాని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బేకింగ్ సోడా ఇంకా పెరుగు రియాక్ట్ అయ్యి మంచిగా బబుల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ బబుల్స్ ఫామ్ అయ్యి చక్కగా ఫ్రాత్తిగా అయినంత వరకు మనం దీన్ని ఒక్క డైరెక్షన్లోనే విస్క్ చేసుకోవాలి. ఎలా పడితే అలాగే కలిపేస్తే కేక్ ఫ్లఫీగా రాదండి, కాబట్టి ఒక్కటే డైరెక్షన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర బెలూన్ విస్క్ ఉంది కాబట్టి యూస్ చేస్తున్నాను, లేని వాళ్ళు గరిటతోనైనా కలుపుకోవచ్చు. ఇంకా బబుల్స్ ఫామ్ అవ్వడం చూసారు కదా. ఆ తర్వాత ఇక్కడ నేను 1/2 కప్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను, దట్ టు ఫ్లేవర్లెస్ ది, అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఫార్చ్యూన్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ అందులో కూడా మనకి కేటగిరీస్ ఉంటాయి కదా, అంటే పల్లీల నూనె, నువ్వుల నూనె, అవేమీ యాడ్ చేయకూడదు. జస్ట్ ప్లెయిన్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అన్సాల్టెడ్ బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక క్రీమీ టెక్స్చర్ లాగా మనకు కనిపిస్తుంది అన్నమాట. సో మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కప్ షుగర్ తీసుకున్నాను. మీరు షుగర్ పెద్ద క్రిస్టల్స్ ఉన్నది అయితే ఖచ్చితంగా 1 కప్ షుగర్ని పౌడర్ చేసి యాడ్ చేసుకోండి, బట్ నేను చాలా చిన్న క్రిస్టల్స్ ఉన్న షుగర్ తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా షుగర్ అలానే యాడ్ చేసేస్తున్నాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కరిగేంత వరకు మంచిగా విస్క్ చేసుకుంటూనే ఉండాలి. ఏదైనా సరే 1 డైరెక్షన్లోనే చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు హియర్ కమ్స్ ద డ్రై ఇంగ్రీడియంట్స్. డ్రై ఇంగ్రీడియంట్స్లోని నేను 1.5 కప్ మైదా తీసుకున్నాను, ఇంకా 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకా దాంతోపాటు 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను అనమాట. ఇవే డ్రై ఇంగ్రీడియంట్స్. అండ్ చాలా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మైదా వేసినప్పుడు ఎవరైనా గమనించారా, నేను జల్లిడు పెట్టి అది జల్లించాను డైరెక్ట్గా ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లోనే. అలా జల్లించడం వల్ల ఏంటంటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. సో వన్స్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పంకిన్ సీడ్స్, ఇంకా దాంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను. మీరు ఇదే ప్లేస్లో టూటీ ఫ్రూటీ కానీ, లేకపోతే క్యాష్యూ, బాదం, ఆల్మండ్స్, పిస్తా, లేకపోతే వాల్నట్స్, ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి, అది చెప్పాను కదా, 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కేక్ మౌల్డ్ కోసం నేను ఒక ఇలా వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. అందులో ఫస్ట్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ మైదా చూపిస్తున్నాను కదా, అలా మైదా యాడ్ చేసి మొత్తం ఈ గిన్నె అంతా కోట్ అయ్యేలాగా కోట్ చేసుకోవాలన్నమాట. ఇది మీ దగ్గర కనుక బటర్ పేపర్ లేకపోతే ఈ ప్రాసెస్లో చేసుకోండి, మీకు కేక్ ఈజీగా ఊడొచ్చేస్తుంది ఆ కేక్ టిన్ నుంచి. ఒకవేళ కనుక మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో లైన్ చేసుకోవాలి. ఎక్సెస్ పిండిని అంతా మొత్తం రిమూవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోని కేక్ బ్యాటర్ యాడ్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ యాడ్ చేసిన తర్వాత మీరు మర్చిపోకుండా చేయాల్సిన ఇంకొక పని ఏంటి అంటే, వన్స్ కేక్ బ్యాటర్ని మనం కేక్ మౌల్డ్లో యాడ్ చేసిన తర్వాత ఈ మౌల్డ్ని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. అలా ట్యాప్ చేస్తే కనుక మనకి కేక్ బ్యాటర్లో ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి, కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. అండ్ ఈ కేక్ నేను స్టవ్ మీద బేక్ చేయబోతున్నాను. దానికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకున్నాను, దానిలోని ఇలా ఒక స్టాండ్ పెట్టేశాను అన్నమాట. ఆ తర్వాత మనం కేక్ మౌల్డ్ ఆ స్టాండ్ మీద పెట్టేసుకోవాలి. వన్స్ కేక్ మౌల్డ్ పెట్టిన తర్వాత దాని మీద డైరెక్ట్గా మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు ఉంటే బరువు పెట్టుకోండి. ఇలా మూత పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ చాలా ఇంపార్టెంట్. ఫ్లేమ్ అనేది చాలా లోగా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట. అలా ఒక 40 మినిట్స్ కేక్ బేక్ అవనివ్వాలి. మధ్యలో ఎక్కడ ఓపెన్ చేయొద్దు. కేక్ ఎక్కువ ఓపెన్ చేసినా కూడా మనకి ఊరికే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఈక్వల్గా బేక్ అవ్వదన్నమాట. ఇంకా కేక్ బేక్ అయ్యే లోపు మనం 4th రెసిపీ ఏంటో చూసేద్దాము. ఈ రెసిపీ పేరు వచ్చేసి గులాబీ పూలు అంటారు మా సైడ్. ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ మా సైడ్ సంక్రాంతి టైంలో కంపల్సరీ చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీ అన్నమాట.
సో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం చాలా క్విక్ అండ్ చాలా ఈజీ. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను, అందులోని 1.5 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఇక్కడ మీరు షుగర్ ప్లేస్తో బెల్లంతోనైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసిన తర్వాత అందులోని జస్ట్ 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, బికాజ్ ఆ షుగర్ని బ్యాలెన్స్ చేయడానికి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సోంపు. సోంపు కంపల్సరీ, సోంపు లేకపోతే పని అవ్వదు ఇక్కడ. సో సోంపు మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 కప్తో అయితే పంచదార తీసుకున్నామో సేమ్ అదే కప్తోని 2 కప్పులు బియ్యం పిండి ఇంకా 1 కప్పు మైదా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది కరెక్ట్ మెజర్మెంట్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూసుకోండి. 2 కప్స్ బియ్యం పిండికి 1 కప్పు మైదా, 1.5 కప్పు పంచదార, సాల్ట్, ఇంకా కొంచెం సోంపు ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది గులాబ్ పువ్వులకి. సో మొత్తం పిండంతా యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక థిక్ లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ బ్యాటర్ ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూసారు కదా. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఎటువంటి లంబ్స్ ఏవి ఉండకూడదు, ఏమాత్రం ఉండలుగా ఉండిపోతే అది మళ్ళీ మనకి పువ్వులు వేయడానికి కరెక్ట్గా రాదనమాట. కాబట్టి ఉండలు లేకుండా మంచిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని ఒక 1/2 అవర్ నాననివ్వాలన్నమాట. ఈ 1/2 అవర్ రెస్ట్ ఇవ్వడం వల్ల మనం షుగర్ యాడ్ చేసాం కదా, అది మంచిగా కరిగి మొత్తం బ్యాటర్లో మిక్స్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను చిన్న షుగర్ క్రిస్టల్స్ యాడ్ చేశాను కాబట్టి డైరెక్ట్గా ఇందులో వేసేసాను. అదే కనుక మీ దగ్గర పెద్ద షుగర్ క్రిస్టల్స్ది ఉంటే మీరు షుగర్ని పౌడర్ చేసి యాడ్ చేసుకోండి, సేమ్ మెజర్మెంటే, కాకపోతే పౌడర్ షుగర్ యాడ్ చేస్తారు అంతే. ఇక బ్యాటర్ అయితే మిక్స్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత గులాబ్ పూలు ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఒకసారిగా భయపడి ఉంటారేమో, భయపడద్దు, అది నేనే. ఇంతకీ ఏం జరిగిందంటే ఒక సైడ్ కేక్ బేక్ అవుతూ ఉంది, ఇంకొక సైడ్ గులాబ్ పువ్వులకి బ్యాటర్ నానాలి కదా. ఈలోపు ఏం చేయాలి అర్థమవుక చక్కగా పాటలు పెట్టుకొని పాడుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేశానన్నమాట. ఈలోపు భుజబాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళి భుజబాబుని స్కూల్ నుంచి పికప్ చేసేసుకుందాము. వాడి ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉంటుంది. అండ్ నేను కేక్ చేస్తున్న విషయం వియాన్కి తెలియదు. 2-3 వీక్స్ నుంచి కేక్ అని అడుగుతున్నాడు కానీ నేను చేయట్లేదు. బట్ ఫైనల్గా ఈరోజు చేసేసాను కదా, వాడి ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు. ఏ టీచర్ కొట్టారు దాన్ని నేను అడుగుతాను చెప్పు. ఏ టీచర్ కొట్టారు, ఎందుకు కొట్టారు? నువ్వు చదవలేదనా? మరి ఏం చేశావు? దాన్ని అడుగుతారా? రా అడుగుతాను, లెట్ మీ ఆస్క్ నథింగ్ విల్ హ్యాపెన్, కమ్ ఐ లాస్ట్. సో అలా ఏదో కంప్లైంట్ మోసుకొచ్చాడు. వెంటనే టీచర్ని వెళ్ళి అడిగాను కానీ ఆవిడ ఏమన్నారంటే వీడు బుక్ క్లోజ్ చేశాడని. నేను కొంచెం సీరియస్ అయ్యాను, కొట్టానైతే కాదండి, నేనేం కొట్టలేదు అంటున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమో అలా చెప్తున్నారు, వీడేమో నువ్వు కావాలంటే సీసీ కెమెరా ఆన్ చేసి చూడు మమ్మీ, వాళ్ళు నిజంగా కొట్టారని అంటున్నాడు. నేను ఏం చెప్పాలి చెప్పండి. నిజంగా కొట్టారా టీచర్? మరి టీచర్ కాదంటారు, టీచర్ అబద్ధం చెప్తున్నారా నువ్వు చెప్తున్నావా? టీచర్ నో అంటున్నారు, అసలు మేము కొట్టట్లేదు వేయాలని అంటున్నారు. మరి నువ్వు ఇప్పుడు సీరియస్ అయ్యారంటలే, మొన్న స్లేట్ తో కొట్టారా? మొన్న లేదు, నిజమే నాకు అర్థమవట్లేదు. ఆవిడేమో కాదంటుంది, నువ్వేమో అవునంటున్నావు. కూరా కూర ఏమి ఉండలేదు కానీ ఐ హ్యావ్ అ సర్ప్రైజ్ ఫర్ యూ బేటు, యూ విల్ బి వెరీ సర్ప్రైజ్డ్. You'll get to know it. కొట్టలేదా అంతే, ఇలాగ అంటారా టీచర్ అంటే? వియాన్, ఐ హ్యావ్ అ సర్ప్రైజ్. Do you like it? వెయిట్, ఐ విల్ కట్ ద కేక్. కొంచెం హడావిడిలో ఉండి కేక్ ఎలా బేక్ అయింది అనేది చూపించలేదు కానీ చూసారు కదా, కేక్ అయితే బాగా బేక్ అయిపోయింది. జస్ట్ ఇలా ఫ్లిప్ చేస్తే చాలు, అది
మౌన్లోంచి కూడా వచ్చేసింది. అండ్ వియాన్ చాలా వేడి మీద కేక్ని కట్ చేశాడు, అందుకని అది పీసులు పీసులు అయిపోయింది. బట్ కేక్ ఎప్పుడు కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాతే కట్ చేయాలి, అప్పుడైతేనే దాని టేస్ట్ ఆ టెక్స్చర్ బాగా కనిపిస్తుంది. వేడి మీద కట్ చేస్తే ఏ కేక్ అయినా ముక్కలు ముక్కలు అయిపోయినట్టే కనిపిస్తుంది. సో ఇది ఫైనల్గా మన థర్డ్ రెసిపీ, ఎగ్లెస్ వెనిలా కేక్. నెక్స్ట్ వీడియోస్లోని ఎగ్లెస్ వెనిలా కేక్ని వితౌట్ మైదా వితౌట్ షుగర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా షేర్ చేస్తాను. అండ్ ఇంకా కొన్ని రెసిపీస్ కూడా నేను షేర్ చేస్తూనే ఉంటాను ముందు ముందు వీడియోస్లో. ఇంకా వియాన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయాడు. ఆ తర్వాత ఫస్ట్ మైద్రం చేసే పని పూజ చేసుకుంటామన్నమాట. ఎవ్రీడే ఈవినింగ్ పూజ నేను బుజ్బాబు కలిసే చేసుకుంటాము. నాకైతే బాగా అనిపిస్తుంది, వాడికి ఒత్తులు వేయడం అవన్నీ వచ్చేసాయి కదా, నాకు బాగా హెల్ప్ చేస్తాడనమాట పూజ టైంలో. ఈవినింగ్ అయితే మెయిన్గా మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి. ఇంక ఇప్పుడైతే పువ్వులు వేయడం స్టార్ట్ చేసేసాము. మనం కేక్కి మౌల్డ్ ఎలా అయితే మనం యూస్ చేస్తామో ఈ గులాబ్ పువ్వులకు కూడా ఒక మౌల్డ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఆయిల్లో చూస్తున్నారు కదా ఒక మౌల్డ్, అదే గులాబ్ పువ్వులది. అది ఏంటి అంటే ఫస్ట్ మనం కొనుక్కొని యూస్ చేసిన కొత్త మౌల్డ్ అయితే మాత్రం గులాబీ పువ్వులు వేయడం కొంచెం కష్టం అవుతుంది. బట్ అదే యూస్ చేయగా ఉన్న మౌల్డ్ ఏదైతే ఉంటుందో దాంతో మనకి గులాబీ పువ్వులు ఈజీగా వస్తాయి అన్నది నేను చూశాను, విన్నాను కూడా. ఇక ఫస్ట్ మనం బ్యాటర్ కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలన్నమాట. అలా వేడైన ఆయిల్లోని ఈ మౌల్డ్ పెట్టి ఒక 5 మినిట్స్ ఈ మౌల్డ్ని వేడి అవ్వనివ్వాలన్నమాట. ఆ వేడి మౌల్డ్ని తీసుకెళ్ళి ఆ బ్యాటర్లో ముంచి దాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా మళ్ళీ ఆయిల్లో పెడితే మనకి ఆ మౌల్డ్లో నుంచి బ్యాటర్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. అప్పుడు మనకి గులాబ్ పూల్ షేప్ అనేది వస్తుంది. అది జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవడమే. అండ్ నెక్స్ట్ గులాబ్ పువ్వు వేసే ముందు ఆయిల్లోని ఈ మౌల్డ్ని ఒక 2 నిమిషాలు అలా ఉంచామనుకోండి, మనకి ఆ మౌల్డ్ వేడెక్కుతుంది అన్నమాట. ఆ వేడి మౌల్డ్ని తీసుకొచ్చి మనం బ్యాటర్లో డిప్ చేస్తే ఏంటంటే మనకి బ్యాటరు ఆ మౌల్డ్కి స్టిక్ ఆన్ అవ్వకుండా ఈజీగా ఊడొచ్చేయడానికి మనం ఇలా చేస్తూ ఉంటాము. అండ్ మీరు గమనించినట్టయితే ఆ మౌల్డ్ని కంప్లీట్గా బ్యాటర్లో డిప్ చేయలేదు, జస్ట్ ఒక 3/4 పార్ట్ మాత్రమే డిప్ చేసాము. అలా డిప్ చేస్తే మనకి బ్యాటర్ ఈజీగా ఊడొచ్చేస్తుందని, కంప్లీట్గా ఎప్పుడు డిప్ చేయకూడదు అన్నమాట. ఈ ప్రాసెస్లో మొత్తం మనం గులాబ్ పువ్వులు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ గులాబ్ పువ్వులు చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ బ్యాటర్లో ఎగ్ వేస్తే, కొంతమంది బనానా వేస్ట్ చేస్తూ ఉంటారు. బట్ మేము చాలా బేసిక్గా సింపుల్గా ఇదే ప్రిపేర్ చేసుకోవడం అలవాటు కాబట్టి ఈ ప్రాసెస్లోనే మేము కంటిన్యూ చేసేసాము. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే ఆయిల్ కళాయి నిండా వేసేసుకోకుండా కళాయికి 1/2 వరకు వేసుకోండి. బికాజ్ మనం వన్స్ బ్యాటర్లో డిప్ చేసిన మౌల్డ్ని ఆయిల్లో పెడతామో అప్పుడు ఆయిల్ పొంగుతుంది అన్నమాట. కాబట్టి కళాయిలోని ఆయిల్ 1/2 వరకే వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇలా మనం ఒక్కొక్కటిగా గులాబ్ పూలు అయితే ప్రిపేర్ చేసేసుకోవడమే. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకునే ఒక ఈజీ స్నాక్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఈ మౌల్డ్ ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటారేమో, ఈ మౌల్డ్ ప్రతి కిరాణా షాప్లోనే ఉంటుంది. మెయిన్గా సంతలు అవుతూ ఉంటాయి కదా, సంతల్లో దొరుకుతుంది. ఎక్కడ అంటే మనకి జంతికల్ గొట్టం అది అమ్ముతారు కదా, అక్కడే ఈ మౌల్డ్ కూడా అమ్ముతూ ఉంటారు. మాకు ఇక్కడ వైజాగ్లో ప్రతి శనివారం అయ్యే సంతలోనే దొరుకుతుంది. ఇక్కడ వైజాగ్లో వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. లేదు హైదరాబాద్ సైడ్ వాళ్ళు అయితే మాత్రం అమీర్పేటలో ప్రతి శనివారమో సోమవారమో సంత జరుగుతుంది కదా, అక్కడ అమ్ముతారు, నేను చూశాను కాబట్టి చెప్తున్నా. మొత్తానికి మన గులాబ్ పూల ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా గులాబ్ పూలు అయితే రెడీ అయిపోయాయి, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఈ రెసిపీస్ అన్ని ట్రై చేయండి, మీకు ఎలా కుదిరాయి అనేది నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. యాజ్ ఏ షెడ్యూల్ ఇయర్ ఈ రెసిపీస్ అన్ని మనకి బయట దొరుకుతూనే ఉంటాయి. బట్ మెయిన్గా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లాంటివి ఏంటి అంటే వన్స్ పదే పదే యూస్ చేసిన ఆయిల్నే యూస్ చేస్తారు, కాబట్టి అది మనకి హెల్త్కి అస్సలు మంచిది కాదు. అండ్ మోస్ట్లీ డాడీ కొబ్బరుండలు నువ్వులుండలు లాంటివి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేయమంటారు. సో ఆయన కోసం కొబ్బరుండలు నువ్వులుండలు చేశాను, ఇంకా మా కోసం కేక్ ఇంకా గులాబ్ పూలు చేసుకున్నాను. సో అలా మొత్తానికి ఇంట్లో కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లోని నేను మోస్ట్లీ రేపటి వీడియోలోని ఇంకా కొన్ని స్నాక్ ఆప్షన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా
చేయాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎవరైనా గమనించినట్టయితే నేను చాలా కొంచెం క్వాంటిటీ ప్రిపేర్ చేశాను అనమాట. ఎక్కువ వెరైటీసే చేశాను కానీ కొంచెం క్వాంటిటీలోనే ప్రిపేర్ చేశాను. ఇలా ఎందుకు చేస్తాను అంటే వన్స్ నేను ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తే ఎవరూ తినము, అది ఊరికే వేస్ట్ అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండాలని చెప్పి అప్పటి నుంచి ఏం చేస్తున్నాను, మనిషికి లెక్క మీద రెండే రెండు కొబ్బరి ఉండలు, రెండు నువ్వులు ఉండలు, ఒక మూడు నాలుగు గులాబీ పూలు, ఇంకా అందరికీ కలిపి ఒక రెండు కేక్ పీసులు అలా వచ్చినట్టు ప్రిపేర్ చేశానన్నమాట. సో అలా తనకి మా స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు కదా నేను హెయిర్ ఆయిల్ పారాషూట్ వాళ్ళది కోకోనట్ అలోవేరా ఆయిల్ యూస్ చేస్తాను అని. అందులోనే విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా మిక్స్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ మధ్య కాస్టర్ ఆయిల్ కూడా మిక్స్ చేసి హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఎస్, హెయిర్ అయితే కొంచెం బౌన్సీ అయింది అండ్ అట్ ద సేమ్ టైం చిన్న లెంత్ అయితే పెరిగింది. అండ్ దాంతోపాటు హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువ అవుతుందన్నమాట బికాస్ ఆఫ్ ద క్లైమెటిక్ చేంజెస్ అండ్ అట్ ద సేమ్ టైం ఇర్రెగ్యులర్ స్లీప్ అండ్ నాట్ ప్రాపర్ ఫుడ్. అసలు కరెక్ట్గా ఫుడ్ అయితే తీసుకోవట్లేదు. ఇంకా ఇప్పుడు ఈ వారంలోనే కార్తీక మాసం అయిపోతుంది కదా, వన్స్ కార్తీక మాసం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అన్ని కూడా ఐ ప్రామిస్ యూ డైట్ రెసిపీస్, డైట్ వీడియోస్ మీతో షేర్ చేస్తాను. అండ్ నేను ఇప్పుడు ప్రెసెంట్ ఎంత వెయిట్ ఉన్నాను, ఎంత వెయిట్ తగ్గాను అన్నది నెక్స్ట్ వీడియోస్లో మీరు చూడబోతున్నారు. సో ఆ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంక ఇప్పుడైతే హెయిర్కి మొత్తం ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత సరస్సుదాసం ప్రతిమం ప్రకాశం కృపా తపత్రం తవ సాయి మాగ ఏయ్ అరవకూడదు, సాయిబాబాకి దండం పెట్టుకో అంటే చాలా ఇష్టం. బికాజ్ హారతి పాటలు వస్తూ ఉంటాయి కదా, అవి నేను పాడుకుంటూ నా పని చేసుకుంటా. ఇంకా అలా ఈవినింగ్ హారతి అయిపోయింది, ఆ పాట నేను కూడా పాడుకొని చక్కగా దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత వెళ్ళి నా పని నేను చేసుకున్నాను. అండ్ ఈ వ్లాగ్ని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదరాయి అన్నది నాకు కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇది ఇవాళ వీడియో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్.